రహదారులపై ప్రయాణించేటప్పుడు మనం మైలురాళ్లను చూస్తుంటాం అయితే జాతీయ రహదారులపై ఉండే మైలురాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మైలురాళ్ల రంగుల్లో తేడాలుంటాయి ఈ తేడాలు ఎందుకు రహదారులపై మైలురాళ్ల రంగులు దేనిని తెలియజేస్తాయి దీనికి సంబంధించి దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం మనం రోజు రహదారులపై ప్రయాణం చేస్తూ ఉంటాం ఆ సమయంలో మనకు దూరాన్ని తెలియజేసే మైలురాయిలు కనపడుతూ ఉంటాయి కానీ అన్ని రహదారులపై ఒకే రంగు కలిగిన ఉండవు ఒక్కో చోట ఒక్కో రంగుతో ఉంటాయి అలాగే రకాలు రకాలున్నాయి మనకు జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు అని మాత్రమే తెలుసు కానీ ఈ రెండే కాకుండా మరెన్నో రకాల రహదారులున్నాయి రహదారులు ఎన్ని రకాలుంటాయి నగరాల్లో ఉండే రోడ్లను ఏమంటారు గ్రామాల్లో రోడ్లను ఏమంటారో తెలుసుకుందాం మనకు హైవేస్ రాష్ట్రంలో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయండి నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అని ఉంటాయి ఇప్పుడు కాకుండా అదనంగా జిల్లా పరిషత్ టెక్నో రోడ్స్ అని ఉంటాయి అది కాకుండా కొత్తగా కొన్ని రోడ్స్ కొత్తగా ఫామ్ చేసి సో రోడ్స్ ఇవి బ్రాడ్ రోడ్లపై వివిధ రంగుల్లో మైలురాయిలు కనపడతాయి కొన్ని తెలుపు పసుపులో ఉంటే మరికొన్ని తెలుపు ఆకుపచ్చ మరికొన్ని తెలుపు నలుపు ఇంకొన్ని తెలుపు కాషాయ రంగుల్లో ఉంటాయి ఇన్ని రంగుల్లో మైలురాయిలు ఎందుకు ఒకే రంగులో ఎందుకు అందరిలోనూ ఉంటుంది అయితే ఆ రహదారులు జాతీయ రహదారుల గ్రామీణ ప్రాంత రోడ్లా అనేది ఈ బట్టి తెలుసుకోవచ్చు ఇప్పుడు మన హైవేలో ఇది ఏ టైప్ ఆఫ్ హైవే అని గుర్తించడానికి ఏంటంటే నేషనల్ హైవేస్ కి ఈ కేమ్స్టోన్స్ అన్నిటికీ పైన టాప్ రౌండ్ గా ఉంటుంది కోడ్లు ఐఆర్సీ కోడ్ నెంబర్ ఎయిట్లో ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి సో ఈ నేషనల్ హైవేస్ అన్నిటికీ కూడా ఎల్లో కలర్ ఉంటుంది మనం దూరం నుంచి చూసి స్టోన్ డైమెన్షన్స్ ఏమే ఉంటాయి ఆ కలర్ ఆ హెడ్ మీద ఉన్న కలర్ చూస్తే అది ఎల్లో ఉంటే అది నేషనల్ హైవే అని మన లెక్క అదే ఆ కలర్ గ్రీన్ ఉందనుకోండి ఆ గ్రీన్ ఉంటే అది స్టేట్ హైవే అని లెక్క అదే కలర్ మనకి వైట్ ఉందనుకోండి అది మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ అని లెక్క ఇప్పుడు కొత్తగా పీఎం జేఎస్ కొత్తగా ఫామ్ చేసిన రోడ్ అంటే ఈ నామినకల్ మూడింటికి సెట్ కాని రోడ్లు కొన్ని కొత్తగా చేస్తున్నారు పీఎం జేఎస్ వాటికి పైన ఆరెంజ్ ఆరెంజ్ చేసిన లెక్క రహదారులపై ఎన్నో మైలు రాయిలు కనిపిస్తుంటాయి వీటిని పర్లాంగు మైల్ స్టోన్ కేఎం మైల్ స్టోన్ హెచ్ఎం మైల్ స్టోన్స్ అంటారు స్టోన్స్ ఎన్ని ఉంటాయంటే కేఎం స్టోన్స్ తర్వాత హెచ్ఎం స్టోన్స్ అంటారు అంటే హెక్టార్మీటర్ స్టోన్స్ హెక్టార్ స్టోన్స్ అంటే ఐదు కిలోమీటర్లకు స్టోన్ ఉంటుంది అలాగే ఫర్లాంగ్ స్టోన్స్ ఉంటాం ఫర్లాంగ్ స్టోన్ ప్రతి ఫర్లాంగ్ కి ఒక స్టోన్ ఉంటుంది సో ఎవ్రీ కేఎమ్ ఒక స్టోన్ ఉంటుంది అది కేఎం స్టోన్ అంటాం ఒక ఫర్లాంగ్ ఒక కేఎమ్ లో మనకి నాలుగు ఫర్లాంగ్ స్టోన్స్ ఉంటాయి రెండు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు అలాగే ఐదు కిలోమీటర్లకి ఒక హెక్టర్మీటర్ స్టోన్ ఉంటుంది సో ఇది అన్ని రోడ్లకి ఇది స్టాండర్డ్ ప్యాటర్న్ రహదారులపై ఉండే మైల్ స్టోన్స్ కేవలం ప్రాంతాల మధ్య దూరాన్ని తెలియచేయడమే కాదు ఈ మైలురాయిల రంగులు మనం ఏ రహదారిపై ప్రయాణం చేస్తున్నామో సులభంగా తెలుసుకోవచ్చు ఒక్కోసారి మనం వెళ్లాలనుకునే రోడ్డులో కాకుండా వేరే రహదారిపై వెళుతున్నామా అనేది ఈ మైలురాయిల రంగులను బట్టి తెలుసుకోవచ్చు